రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా కేసులతో మహారాష్ట్ర వణికిపోతోంది రోజుకు అరవై వేలకు పైగా కేసులు నమోదవటం తీవ్ర ఆందోళనకు గురి కేసులు తీవ్రమవ్వటం ఆసుపత్రిలో బెడ్లు దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణకు లాక్డౌన్ మినహా మరో గత్యంతరం లేదని సాక్షాత్ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాకరే అఖిలపక్ష నేతల సమక్షంలో వెల్లడించారు ప్రభుత్వం తీసుకునే కఠిన నిర్ణయాలకు మద్దతుగా నిలవాలని ఆయన కోరారు సీఎం వ్యాఖ్యలకు అనుగుణంగానే లాక్డౌన్ జరుగుతున్నట్లు తెలుస్తోంది ఏ క్షణమైన మహారాష్ట్రలో లాక్డౌన్ విధించే అవకాశం ఉంది ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే ఈ విషయాన్ని ధృవీకరించారు రాష్ట్రంలో లాక్డౌన్ విధించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు సామాన్య ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు అయితే లాక్డౌన్ నిర్ణయంపై మహారాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి లాక్డౌన్ ఒకటి మార్గం కాదని ప్రత్యామ్నాయాలను అన్వేషించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి